జిల్లా చర్లపల్లి జైల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ వేధింపులు భరించలేక వార్డర్ శ్రీనివాస్ సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో కూడా వైరల్ అవుతుంది. తన మరణానికి కారణమైన చింతల దశరథంపై చర్యలు తీసుకుని తన భార్య పిల్లలకు న్యాయం చేయాలని, అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు, సూసైడ్ నోట్లో డీజీ వికే సింగ్ కు దశరథం నెలల లంచాలు ఇస్తున్న లేఖలు ఆరోపించాడు. ఇప్పటి వరకు చింతల దశరథంపై అవినీతి అక్రమాల ఆరోపణలు రావడం, మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులకు పాల్పడడం, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో దశరథంపై పలు కేసులు నమోదు కావడం తెలిసిందే. మళ్లీ వార్డర్ శ్రీనివాస్ ఈ రోజు ఉదయం అదృశ్యమవడం, సూసైడ్ నోట్ రాయడం, సెల్ఫీ వీడియో మాధ్యమాల్లో రావడం భయాందోళన కలిగిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, హోంమంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అయ్యా నేను చర్లపల్లి జైల్లో గత 5 సంవత్సరాలుగా రైటర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. అక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న చింతల దశరథం నా మీద కక్షగట్టి లేనిపోని నిందలు వేస్తూ డీజీ గారికి చెప్పడం జరిగింది. నా మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటున్నా. నా చావుకు కారణమైన వీళ్ళని తక్షణమే చర్యలు తీసుకోవాలి.